హనుమానరావు మహారాజ్ గారికి ఉపాధ్యక్షుడు మన ఈశ్వర్ మహారాజ్ గారికి పేరు పేరున వేదిక మీద ఉన్న మిత్రులందరికీ మరియు ముందు వచ్చిన రాష్ట్రాల నుంచి నలుగురు జిల్లాల నుంచి వచ్చిన ముందుగా మిత్రులందరికీ మహిళలకి నా యొక్క నమస్కారం. ఒక్కరిని మార్చినా చాలు అని ముందుకొచ్చి ఒక్కరు మారినా నా జన్మ ధన్యమైంది అని చెప్పేసి అనుకునే అన్న జగనన్న ఇంకా ఒకరిని సూచన చేస్తా ఉన్నాడు. నేను ముగ్గురు మార్చి బీసీ ఏ తెచ్చిన తర్వాత తెచ్చుడా చచ్చుడా అనే నినాదంతో ముందుకొచ్చాడు అన్న ఆ పదంతో ముందుకెళ్తా ఉన్నాడు. పదమే కాదు, ఇంకొక విషయం మీకు చెప్పాలి. కాసాని ధ్యానేశ్వర అన్న ఆంధ్రప్రదేశ్ ముద్రాజ మహాసభ, బండప్రకాశ్ అన్న తెలంగాణ ముద్రాజ మహాసభ, వాళ్ళు మీటింగులు పెట్టుకుంటే వాళ్ళ పేర్లు తప్ప వేరే వాళ్ళ పేర్లు రావు. ఈ అన్న మీటింగ్ పెడితే వాళ్ళందరి పేర్లు చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఈయన అందరినీ ఏదైనా చేయడానికి ముందుకొస్తా ఉన్నాడు, త్యాగం చేస్తా ఉన్నాడు. ప్రాణ త్యాగానికైనా, అందరినీ కలపడానికైనా, పదవి త్యాగానికైనా సిద్ధం అంటా ఉన్నాడు. ఎవరైనా వాళ్ళ మీటింగులలో కనీసం జగనన్న పేరు కలుస్తా ఉన్నారు, వారు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి బాణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా మీరు ఎవరైనా గమనించవచ్చు. కానీ బాధ ఉంది, ఇక్కడ బాధ ఉంది మన దగ్గర. కావాల్సింది, నేర్చుకోవాల్సింది, నేర్పాల్సింది మన ముద్రాలకి ఎంతో నేర్పాల్సింది ఉంది. వీరందరూ ఏకమైతేనే ముగ్గురే కాదు అంబటాన్న హక్కుల పోరాట సంఘి, ఇంకొక ఆయన ఉద్యమ తెలంగాణ ముద్రా ఉద్యమకారుడుగా పిట్టల రవీంద్రన్న, ఇంకొక ఆయన ఉప్పర నారాయణ, నలుగురు నుంచి ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది పెరుగుతారు తప్ప రాష్ట్ర నాయకులు తగ్గుతలేదు. తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్న అన్న మాత్రం త్యాగానికైనా సిద్ధం అంటాడు. వీళ్ళందరూ వినాలి, వీళ్ళందరికీ గుణపాఠం కావాలి అని మీ అందరినీ యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ అందరికీ పంపించండి. మీరు ఎవరికి పంపించినా పంపించిన అవసరం లేదు, అన్నకొక్కరికి పంపించండి. అన్నకి ఎన్ని గ్రూపులు ఉన్నాయంటే ఎన్ని గ్రూపులు అయినా సరే వాటిని మెయింటైన్ చేస్తూ ఆయనే స్వతహాగా ఉన్న బాధలన్నీ ముదిరాజుకి కింది స్థాయికి పై స్థాయి దాకా ఉన్న బాధలన్నీ అన్ని వివరంగా వివరిస్తూ ఆయన వాట్సాప్లో పొందుపరుస్తా ఉన్నాడు, యూట్యూబ్లో పొందుపరుస్తా ఉన్నాడు. మీరు పంపించిన వీడియోలన్నీ, మీరు తీసిన వీడియోలన్నీ, అక్క శకుంతలక్క మాట్లాడిన స్పందన కానీ, మిగతా మిత్రులు మాట్లాడిన స్పందన కానీ మీరు అన్నకు పంపించండి. ఈ అన్న గ్రూపులు అందరికీ పంపిస్తాడు, యూట్యూబ్లో పెడతాడు. ఇక్కడైనా గుర్తు వస్తుందని చూద్దాం, సోషల్ మీడియా ద్వారా గుర్తు వస్తుందని చూద్దాం. సోషల్ మీడియాని వాడుకోవాల్సిన విధంగా వాడుకోవట్లేదు మనం. అదే వాడుకున్నట్లయితే ఇవాళ ఈ స్థాయిలో ఉండేది కాదు. పై స్థాయిలోనే ముగ్గురు నలుగురు ఏడు ఎనిమిది మంది నాయకులు, కింది స్థాయి నుంచేమో ఎవరు లేవని మన ముదిరాజు అమాయకులు. ఏం చేయాలో పరిస్థితి అర్థం కాదు. తమ్ముడు అంటా ఉన్నారు, దాని నుంచి చెప్తా ఉన్నారు, మనం కింది స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రూప్ మీటింగులు పెట్టుకోవాలి, మనం కమిటీ చేసుకోవాలి. ఏ మీటింగ్ పెట్టాలన్నా కానీ అక్కడ మండలానికి వెళ్ళినట్లయితే నాది ఈ గ్రూప్ అని చెప్పేసి రాడు, నాది ఆ బండ ప్రకాశం గ్రూప్ అని చెప్పేసి రాడు, కాసాని జ్ఞానేశ్వర గ్రూప్ అని చెప్పేసి రాడు. ఉన్న వాళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఏకం కావడానికి పిట్ల కృష్ణ ఇంటి దగ్గర పిట్ల కృష్ణ కానీ బాగా కానీ పెద్ద పెద్ద నాయకులు అందరినీ ఎంతో మందిని పిలిపించి మీ అందరూ ఏకమైతే నేను యొక్క నా బ్యానర్ కూడా తెలంగాణ ముద్రా సంఘం బ్యానర్ కూడా తీస్తా అని చెప్పేసి తెలంగాణ ముద్రా సంఘం రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ ముద్రాజ్ గారు పిలుపునిస్తా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. కానీ పాటించాల్సింది పాటించట్లేదు. అదే తర్వాత కాసాని జ్ఞానేశ్వర అన్నకి అక్కడనే ముదిరాజ్ భవన్లోనే అందరినీ రెడ్డి చేసి అక్కడైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను నా యొక్క పదవులు తీసేయడానికి, మీరందరూ ఏకండి అని చెప్పేసి చెప్పడానికి ఆయన ఏర్పాటు చేసిన మీటింగ్లో మనవన్నందరూ ఏకమైపోయి అక్కడికి ఎంత ప్రయత్నం చేసినా కానీ అది కూడా సమీకరణ కాలేకపోయింది.
కానీ అది అంతే ఉంటా ఉంది. వీళ్ళందరూ ఏమైతే బాగుంటుందని చెప్పేసి అందరూ అంటా ఉన్నారు, పేరు చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళకి రావట్లేదు. వాళ్ళకి రావాలంటే మీరు ఒక్కటే చేయండి. మీ యొక్క స్పందన మీరు మాట్లాడేది ఏదైతే మాట్లాడాలనుకుంటారో, మీరు యూట్యూబ్ లో పెట్టాలనుకుంటారో యూట్యూబ్ లో పెట్టండి, వారి దాకా చేరుతుంది. వాట్సాప్ లో పెట్టండి, వారి దాకా చేరుతుంది. అప్పుడైనా గుర్తొస్తుందేమో, ఎవరికైనా సరే అందరూ కలుస్తారేమో చూద్దాము. అంతవరకు మనం నిరీక్షించక తప్పదు. అందరి మనం పదవి త్యాగం చేయమని చెప్పేసి చెప్పడానికి వీల్లేదు, ప్రాణత్యాగం చేయమని చెప్పడానికి వీల్లేదు. మీ అంటే మీ ఉంటావనా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది ఏమంటున్నారు, వారందరూ రావడానికి నువ్వు ఏ పని చేసినా, హైవే లో దిగ్బంధం చేసినా, లేకపోతే అసెంబ్లీ ముట్టడి చేసినా, లేకపోతే నిరాహార దీక్ష చేసినా, కుప్పలు తప్పలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడి నుంచైనా నీకు అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి నువ్వు నిస్వార్థంగా చేస్తున్నావు. నువ్వు నిస్వార్థంగా చేసే ఈ పనికి అందరూ సిద్ధంగా ఉంటారు కాబట్టి అందరూ వస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు ఎవరు తినా కానీ మిగతా వాళ్ళు కూడా వెళ్ళి ఎక్కడి నుంచైనా అక్కడి నుంచి ఎవరు మన ముద్రాలను ఎవరు ఎక్కడి నుంచి పిలిపించినా కానీ వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మన మన యొక్క ఈ బ్యానర్ తీసేయడానికి కానీ మీరు రాజీనామా చేయడానికి కానీ వీల్లేదని నేను ఎన్నో సందర్భాల్లో తిరుగుతా ఉన్నాను. ఎన్నిట్లో తిరిగినా కానీ అన్నగారి యొక్క ఈ యొక్క అభిమానం మీదనే, కులాభిమానం మీదనే వారికి నేను సేవ చేయడానికి ఎప్పటికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఇప్పటికి కాదు, ఎప్పటికైనా ఏ పనికైనా నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పేసి ఈ సమానంగా వివరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా తీవ్రమైన మాట్లాడడం, తప్పు మాట్లాడడం, లేకపోతే శకుంతలంగా మాట్లాడినట్టు స్పందించి మాట్లాడాలంటే గంట తరబడి మాట్లాడాలి కదా. కాలాతీతమైంది, 12 గంటలకు అనుకున్నాం మనం, 10 గంటలకు అనుకున్నాం, తరగతి స్టార్ట్ అయింది కాబట్టి అందరూ స్పందించలేకపోతున్నారు. దయచేసి గమనించి మీరందరూ కార్యమూర్తులు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.